హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షీ ఐడియాస్. ఈరోజు మనకి హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే నైట్ డిన్నర్కి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓట్స్తో నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఒక కప్పు ఓట్స్ తీసుకుని బాగా సిమ్లో పెట్టుకుని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఓట్స్ ఫ్రై అయిపోయాయి. దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుంటాను. అలాగే ఒక కప్పు సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకుని అది కూడా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని మాడకుండా మనం వేయించుకోవాలి. మన ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి హెల్త్కి మంచిది. అలాగే మనకి ఇందులో డైట్ కూడా లో ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ కాదు, అందుకని మనకి ఈజీగా మనకి డైజెస్ట్ అయిపోతుంది. రవ్వను కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనం దీన్ని ఫైన్ పౌడర్ చేసేసుకున్నాం. పౌడర్ చేసేసుకున్నాను. ఇది ఒక బౌల్లో వేసుకుందంటాను. బౌల్లో వేసేసుకుని ఇందులోకి నేను ఇప్పుడు కొద్దిగా సాల్ట్, వేసుకున్నాను. అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసేసుకుని, అలాగే దీంట్లోకి పెరుగు కానీ, మనం గట్టిగా పెరుగు కానీ కమ్మనది లేదంటే మనకి మజ్జిగ కూడా వేసుకోవచ్చు. దీనికి బాగా కలిపేసుకున్న తర్వాత చిటికెడు వంట సోడాను వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ రేక్ మీద ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇడ్లీకి నేను రేక్కి నేను ఆయిల్ రాసేసి లైట్గా గార్నిషింగ్ కోసం మాత్రం జీడిపప్పు పెడుతున్నాను. ఇది స్పైసీగా అలాగే టేస్టీగా మనకి క్యారెట్ ఉంది కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షీ ఐడియాస్. ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేసుకుంటాను. మనకి ఇది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకున్నాను. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడమే. మనకి ఈజీగా చాలా అంటుకోకుండా చాలా చాలా ఈజీగా వచ్చేసింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే స్పైసీగా చాలా చాలా టేస్ట్ ఉంది. చూసారా ఎంత మనకి స్పాంజ్ లాగా చాలా మెత్తగా కూడా ఉంది, గట్టిగా కూడా లేదు. ఇడ్లీ చాలా మెత్తగా ఉంది. మనకి ఇది వేడివేడిగా తింటే మనకి చట్నీ అవసరం కూడా ఉండదు. అలాగే తినాలనుకుంటే చట్నీతో కూడా తినొచ్చు, లేదంటే వేడివేడిగా తింటే మనం ఒట్టి ఇడ్లీయే తినేయచ్చు. చూసారా, తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి.